వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిట్నిక్ వ్లాగ్స్ ఎవరు కూడా తీసుకున్నాము చూడొచ్చు ఎర్రగా ఎర్రడు బయట పోయి చూపిస్తా బయట బయట ఇది మన అవుట్ సైడ్ అనమాట ఇక్కడ చూపిస్తా చూడండి ఎట్లా ఎంత ఎర్రగా అయినా అనేది ఒకసారి చూడండి క్లియర్గా తెలుస్తుంది మీకు ఎర్రగా ఎర్రడు ఇగో చూసి రాయో ఎర్రడు బిగ్ మైల్స్ ఫ్రీక్ న్యూట్రిషన్ ఇక్కడ చూడవచ్చు ఇంత ఎర్రగైంది అనేది ఇచ్చింగ్ ఎట్లయితుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అయినా ఆపుకుంటున్నా మజా ఉంది గోకుల్ వేస్తుంది ఎవరైనా నేను ఒక స్కూప్ కూడా తీసుకోలే ఒక స్కూప్లా 90% తీసుకున్నా చూడండి ఇంత ఎర్రగైంది చూడండి డేంజరస్ ఉంది బిగ్ మైల్స్ ఇది ఫ్లేవర్ వచ్చి 600 ఇక్కడ చూడొచ్చు ఇంత ఎర్రగైంది అనేది ఓ చాలా డేంజర్ అయింది నాకైతే ఇంకా ఇచ్చి పడదెంగుతుంది ఓ పడుతుంది గలీజ్ మాట్లాడకు ఇక్కడ చూడొచ్చు దుర్ద వేసినట్టు అయింది మొత్తం నాకైతే మొత్తం ఆర్మ్స్ వర్కౌట్ ఉంది సో దాపి వర్కౌట్ ఇద్దాం చల్ లెట్స్ గో సో గైస్ ఫస్ట్ వేరియేషన్ డంబల్ కల్స్ అనమాట ఫెయిల్యూర్ 3 సెట్సే క్లోజ్ టు ఫెయిల్యూర్ వెళ్ళాలి చల్ 17.5 తీసుకురా చల్ సో గైస్ వర్కౌట్ అయిపోయింది ఆర్మ్స్ లెవెన్కి స్టార్ట్ చేసినాం 12:38 అవుతుంది అంటే 1.5 అవర్కి ఎక్కువ వేసినాం ఆర్మ్స్ వర్కౌట్ చూడండి ఒకసారి పంపెట్లు వచ్చింది యాప్స్ వర్కౌట్ ఉండే టైం లేదు మేబీ స్కిప్ చెయ్యను చూద్దాం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చేయాలి చలో ఒకసారి ఆర్మ్ పంప్ చూడండి ఆర్మ్ పంప్ చలో లెట్స్ చెక్ ఆర్మ్ పంప్ జిమ్ నుంచి రాగానే ఫుల్ ఆకలి ఉంది ఆకలి ఉంటే మనకు ఒక పెద్ద బిస్కెట్ అయింది కరెంట్ లేదు మనకు శని మన కిందనే తిరుగుతుంది ఇగో మిల్క్ ప్రోటీన్ ఓట్స్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మీల్స్
కరెంట్ లేనప్పుడు ఇట్లా చేసుకొని తినాలి. ఒక క్రియాటిన్ ఒక 1 స్కూప్ తీసుకోవాలి, ఇది తినాలి అంతే. సో గాయ్స్ ఇది మన లంచ్ అన్నమాట. ఇట్ ఈస్ వెల్ సింపుల్ బల్కింగ్ లీన్ బల్కింగ్ డైట్ అనమాట. ఈ కర్రీ ఎక్కువ తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటున్నా కొంచెం టేస్ట్ కోసం. ఏమో తీసుకోవచ్చు. ఇది ఇంత ఎర్రగా కారం ఇంతగానో కనబడుతుంది అనుకుంటారు, అలా నేను స్పైసెస్ కొంచెం తక్కువనే వేసిన, తక్కువ అంటే తక్కువ, అది ఎయిర్ ఫ్రైలో వేసిన కాబట్టి అట్లా రెడ్గా కనబడుతుంది అంతే. సాలెడ్ సాలెడ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, తీసుకోకుంటే కింద మంటలు వేస్తుంది, మంటలు వేస్తే మళ్ళీ జిమ్ బాయిన్ చేయాల్సి వస్తుంది. సో గాయస్ మనం ఇప్పుడు ఆమ్లెట్ అయితే చేసినాం అన్నట్టు, ఇవి 3 ఓలెక్స్ 2 ఎగ్ వైట్స్ చేసినాం. దీనిలో 10 గ్రామ్స్ ఘీ వేసిన, మన దీనికి ప్యాన్కి ఒక 10 గ్రామ్స్ ఘీ వేసిన. ఇప్పుడు దీన్ని ఆమ్లెట్ని మంచి మర వేయడం ఒక పెద్ద సాహసము. మనం ఆయిల్ యూజ్ చేయం కాబట్టి ఒక 10 గ్రామ్స్ ఘీ వేసాము. ఇది పోయిపోయినది పాతది, దీని ఏమంటారు దీన్ని పాత తెలుగు భాషలో పెనం అంటారు, పెనమో సంథింగ్ ఏదో అంటారు. ప్యాన్ ఇది పాత కాలం ప్యాన్, దీనికి 10 గ్రాములు ఘీ వేసిన నేను. దీన్ని మర్రేయడం నాకు రోజు ఒక 10 నిమిషాలైనా అవుతుంది. దీన్ని మర్రేసి జిమ్ పోయి తినాలంటే మంచిగా వస్తే అది ఒక వేరే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, కానీ దీన్ని మర్రేయడం రాదు నాకు. అందరికీ రాదు, కాకపోతే 10 గ్రామ్స్ ఘీ వేసాం కాబట్టి ఎవరికి రాదు, కానీ దీన్ని సాహసం చేసి మర్రేయాలి. ఎంత మర్రేస్తున్నావు అది కూడా చూడండి, చూడండి అంతే సింపుల్ ఉంటుంది. సో గాయస్ ఆమ్లెట్ చేస్తున్నా, ఇది ఎట్లా వస్తుందో రాదో కూడా తెలియదు, చూద్దాం. క్లియర్గా చూడొచ్చు. అట్లా మనం ఒకసారి ఏదైనా పట్టు పడితే దాన్ని మర్రేసాక తినమన్నట్టు సాధించేసాం సింపుల్గా. దీన్ని తీసుకుపోయి నట్స్ ఉన్నాయి, బాదం, పిస్తాచో, కాజు ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఇది కూడా తింటా, ప్రోటీన్ ఉంటుంది, ఇలా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, సింపుల్. ఇప్పుడు పొంగు నేను 200 గ్రామ్ బనానా అయితే తీసుకుపోతా, అంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 బనానా వస్తాయి స్మాల్. ఇది మన ఈవినింగ్ స్నాక్స్ అనమాట. సేమ్ మళ్ళీ డిన్నర్ ఏది ఉంటుంది అంటే చికెన్ రైస్ కుకుంబర్ 100 గ్రామ్స్ కర్డ్ ఉంటుంది, రైస్ 180 గ్రామ్స్ ఉంటుంది అంతే. ఇది నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అన్నట్టు. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో ఆల్రెడీ ఇంతమంది వేసిన, మళ్ళీ కూడా చేయమంటే ఇస్తా. స్టే ట్యూన్డ్, మంచి మంచి కొత్త కొత్త సరుకు వీడియోస్ వస్తాయి, కాంపిటీషన్ ప్రిపరేషన్ వీడియోస్ కూడా వస్తాయి. చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అంశం కొట్టినా బుర్రపాడు, మొత్తం మంటలు ఇస్తుంది అంతే. ఇప్పుడు ఇదంతా తీసుకుపోయి జిమ్లో పోయి తినాలన్నమాట, ట్రైనింగ్ ఇచ్చి కూడా తినాలి. జిమ్లో పోయి చూపించి వీడియో అయితే కథం చేస్తా, వెయిట్ చేయండి. సో గాయస్ మనం జిమ్లో ఉన్నామన్నమాట, జిమ్లో ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు వేసి కూర్చున్నాం అనమాట. అక్కడ బనానా కనబడుతున్నాయా, అవి ఇప్పుడు తినేసేయాలి అంతే అనమాట. ఈరోజు వీడియో నేను తింటే ఎట్లా అనిపించినా ఇది కామెంట్ చేయండి అంతే అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండే, పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి.